హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పతంగుల పండుగ ప్రారంభమైంది. కైట్ ఫెస్టివల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్లో కైట్ ఫెస్టివల్ నిర్వహించడంతో సందడి వాతావరణం నెలకొంది. సంక్రాంతి సందర్భంగా యువత పతంగులు ఎగురవేయడానికి భారీగా తరలొచ్చారు. అందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పతంగుల పండుగ ప్రారంభమైంది. కైట్ ఫెస్టివల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్లో కైట్ ఫెస్టివల్ నిర్వహించడంతో సందడి వాతావరణం నెలకొంది. సంక్రాంతి సందర్భంగా యువత పతంగులు ఎగరేయడానికి భారీగా తరలొచ్చారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పతంగుల పండుగ ప్రారంభమైంది. కైట్ ఫెస్టివల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్లో కైట్ ఫెస్టివల్ నిర్వహించడంతో సందడి వాతావరణం నెలకొంది. సంక్రాంతి సందర్భంగా యువత పతంగులు ఎగురవేయడానికి అక్కడికి భారీగా తరలొచ్చారు. మరింత సమాచారం నెక్లెస్ రోడ్ నుంచి మా ప్రతినిధి చిన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. చిన్నారెడ్డి, కైట్ ఫెస్టివల్ సందడి ఎట్లా ఉంది? అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంది? ఉదయశ్రీ, రాష్ట్ర వ్యాప్తంగా కైట్ ఫెస్టివల్ అగ్రంగ వైభవంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధానంగా నెక్లెస్ రోడ్ లో పెద్ద ఎత్తున చిన్నారులు, పెద్దలు అందరూ కలిసి కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. మనం ప్రస్తుతం నెక్లెస్ రోడ్ వద్ద ఉన్న పీపుల్స్ ప్లాజా వద్ద ఉండడం కైట్ ఫెస్టివల్ కు ఇక్కడికి అండవైతగా వచ్చారంటారు. మక్కలతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న చాలా మంది ఇక్కడికి వచ్చి కైట్ ఫెస్టివల్ నేర్చుకుంటారు. ఇక ఇందులో భాగంగా ఈరోజు బీజేపీ ముఖ్య నేతలు కూడా ఇక్కడికి వచ్చి కైట్ ఫెస్టివల్ లో పాల్గొని ఉత్సాహంగా కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా పాల్గొని కైట్ ఎగురవేసి తన సంతోష సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే లక్ష్మణ్ గారు ఉన్నారు, చెప్పండి సార్, ఈ కైట్ ఫెస్టివల్ ఏ విధంగా ఉంది, ఉత్సాహాన్ని ఇచ్చేందుకు మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఏ విధంగా? ప్రతి ఏటా బీజేపీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క పతంగ పండుగ కరోనా మహమ్మారి వల్ల పరిమిత సంఖ్యలో జరిపి ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతం, కరోనా నుంచి విముక్తి కావడానికి ఒకవైపు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వము
మన శాస్త్రజ్ఞులు ఏదైతే వ్యాక్సిన్ కనిపెట్టారో అందరూ కూడా సహకరించి అందులో భాగస్వామ్యం అయ్యి ఈ కరోనా తరిమికట్టడానికి మన ఆహార అలవాటు దైనందిక చర్యలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైతే ముగ్గులు కల్లాపి చల్లే సంస్కృతి మనం మర్చిపోయామో అవన్నీ కూడా మళ్ళీ పాత అలవాట్లు పాత చర్యలు మనం దైనందిక చర్యలు యోగా లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు రోగ నిరోధక శక్తి వంటి ఆ రకంగా ఎదుర్కోవచ్చు. సంక్రాంతి అందరిలో క్రాంతి తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. బీజేపీ కార్యకర్తల పైన రాష్ట్రంలో దాడులు పెరుగుతున్నాయి, పోలీసులు లాఠీ చార్జీలు చేస్తున్నారు, దీనిపైన బండి సంజయ్ గారు తీరుస్తారు, మీరు ఏ విధంగా యాక్షన్ ఉండబోతున్నారు? పోలీసుల చర్య చాలా దారుణమైనది, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఎక్కడ చూడలేదు. బెంగాల్ తరహాలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా నడపాలనుకుంటే బీజేపీ కార్యకర్తలు చిందించే ప్రతి రక్తం బొట్టు ద్వారా వందలాది వేలాది మంది కార్యకర్తలు ఉద్భవించి ఈ ప్రభుత్వ పతనానికి మరి శ్రీకారం చుడతారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. పోలీసుల ద్వారా మరి కార్యకర్తలు నివారించాలనుకుంటే అరచేతితో సూర్యకాంతను ఆపడం ఎంత మూర్ఖత్వం అవుతుందో, మీ పోలీసుల బలగాల ద్వారా లాఠీచార్ల ద్వారా బీజేపీ కార్యకర్తలను ఆపాలనుకుంటే అంతే మూర్ఖత్వం అవుతుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. కైట్ ఫెస్టివల్ అందరూ ఉత్సాహం నింపాలని, సంక్రాంతి అందరి జీవితాల్లో క్రాంతులు తీసుకురావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు తెలిపారు. కైట్ ఫెస్టివల్ వద్ద చిన్నారులత కైట్స్ ఎగరవేస్తూ ఆనందంగా గడుతున్న పరిస్థితి మనం పీపుల్స్ పార్లర్లో చూసుకోవచ్చు. గత ఏడాదితో పోల్చుకుంటే కరోనా నేపథ్యంలోనూ మరో కారణంతో కానీ మాత్రం చాలామంది కైట్ ఫెస్టివల్కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక కైట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు కూడా కాస్త ముందు కావాలని పరిస్థితి స్పష్టంగా పీపుల్స్ పార్లర్లో కనిపిస్తుంది. వందలాది మంది చిన్నారులతో పాటు కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి కైట్ ఫెస్టివల్లో పాల్గొన్న వారైతే ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చి కైట్ ఫెస్టివల్లో పాల్గొని యువకుల ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. అయితే కరోనాకు సంబంధించి ఈ సంక్రాంతి తర్వాత కరోనా పూర్తిగా అంతరించిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు కూడా బీజేపీ నేతలు, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఆకాంక్షించిన పరిస్థితి. మన దగ్గర కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న లోకల్కు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు. తర్వాత ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రాంతులు నింపే విధంగా ఈ సంక్రాంతి పండుగ రావాలని కోరుకుంటున్నట్లుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మన దగ్గర కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు కదా, ఏ విధంగా ఉంది? అందరు మాట్లాడతారు, నా మాట అందరు అడుగుతారు, నా మాట విను. అరే రామా, అట్లా ఏదు వారు అడుగు. కిషన్ రెడ్డి గారు అంటే మాట్లాడే పరిస్థితి లేదు, ఖచ్చితంగా సంక్రాంతి పండుగ ప్రతి ఒక్క జీవితాల్లో కలను తీసుకురావాలి, క్రాంతి రావాలని చెప్పి తాను ఆకాంక్షిస్తున్నట్టుగా చెప్పారు. ఇక మొత్తానికి కరోనా వ్యాక్సిన్ కూడా 16 నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది, ఇప్పటికీ అందుకు సంబంధించి ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు సంక్రాంతి తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా రానున్న రోజుల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు ప్రజల జీవితాలు కూడా మెరుగుపడతాయని ఆయన ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ చిన్నా.